ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ విన్నాం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని. మోదీ గారు, నిజంగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, సికింద్రాబాద్లో కానీ లేదా మీ అదానీ స్టీల్ ప్లాంట్ కొనాలని 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి అక్కడ కానీ మీరు పోటీ చేయండి, నేను తప్పనిసరిగా మీ మీద పోటీకి నిలబడతాను. మా తెలుగు సత్తా అప్పుడు ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి చూపించారే, ఇప్పుడు మా తెలుగు సత్తా మీకు మీ బీజేపీకి చూపిస్తాం. ఏ 20 కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని మీకు ఓట్లయ్యాలా? 1 లక్ష కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తే మీరు నెలకు 1 లక్ష కోట్లు అప్పు చేసి 130 లక్షల కోట్లు అప్పు చేశారని మీకు ఓటేయాలా? ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేనందుకు ఓట్లేయాలా? నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 17 లక్షల రూపాయలు ఇస్తానని 15 రూపాయలు ఇవ్వనందుకు ఓటేయాలా? మా 2 తెలుగు రాష్ట్రాల 1 లక్ష కోట్లు తీసుకెళ్లి గుజరాత్ను అభివృద్ధి చేసినందుకు ఓటేయాలా? లేదా 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన అదానీ అంబానీ కొరకు మీకు ఓటేయాలా? దేని కొరకు ఓటేయాలి? 7569441275 అందరూ రండి, కలిసి పోరాడదాం, ఈ మంచి అవకాశాన్ని వినియోగిద్దాం, చిత్తు చిత్తుగా ప్రధానమంత్రిని ఓడిద్దాం. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ విన్నాం, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని. మోదీ గారు, నిజంగా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, సికింద్రాబాద్లో కానీ లేదా మీ అదానీ స్టీల్ ప్లాంట్ కొనాలని 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి అక్కడ కానీ మీరు పోటీ చేయండి, నేను తప్పనిసరిగా మీ మీద పోటీకి నిలబడతాను. మా తెలుగు సత్తా అప్పుడు ఎన్టీఆర్ గారు ఇందిరాగాంధీకి చూపించారే, ఇప్పుడు మా తెలుగు సత్తా మీకు మీ బీజేపీకి చూపిస్తాం. ఏ 20 కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని మీకు ఓట్లేయాలా? 1 లక్ష కోట్లు కాంగ్రెస్ పార్టీ అప్పు చేస్తే మీరు నెలకు 1 లక్ష కోట్లు అప్పు చేసి 130 లక్షల కోట్లు అప్పు చేశారని మీకు ఓటేయాలా? ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేనందుకు ఓట్లేయాలా? నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 17 లక్షల రూపాయలు ఇస్తానని 15 రూపాయలు ఇవ్వనందుకు ఓటేయాలా? మా 2 తెలుగు రాష్ట్రాల 1 లక్ష కోట్లు తీసుకెళ్లి గుజరాత్ను అభివృద్ధి చేసినందుకు ఓటేయాలా? లేదా 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన అదానీ అంబానీ కొరకు మీకు ఓటేయాలా? దేని కొరకు ఓటేయాలి? 7569441275 అందరూ రండి, కలిసి పోరాడదాం, ఈ మంచి అవకాశాన్ని వినియోగిద్దాం, చిత్తు చిత్తుగా ప్రధానమంత్రిని ఓడిద్దాం.